अंदर की नमस्कार गौरव होम मंत्री गारु मेयर गारु डिप्टी मेयर गारु कमिश्नर जीएचएमसी वाल सबॉर्डिनेट्स अंदर कल नाला मीद रिव्यू चय जी अटे मानसून आलरेडी स्टार्ट गड़चिन फिब्रवरी नुंचे अन्नी प्रांतालो वर्क स्टार्ट दगर दगर 1368 किलोमीटर नाला नालास हैदराबाद सिटी तो पाटू कुंत फेरिफेरल एरिया लाइक उप्पल गानी मलकाजिगिरी कुद्बल्लापूर कुकटपल्ली शेरलिंगमपल्ली राजेंद्र नगर एलबी नगर उप्पल तो पाटू सेंट्रल सिटी ओल्ड सिटी गानी न्यू सिटी गानी अयिते अधिकारुलकु इप्पटिके एक्कडिकक्कड मैपिंग चेयडं वर्क कूडा ए प्रांतालो एंतेंत जरुगुतुंदि एव्रीडे आ रिपोर्ट्स अन्नी मरि वारु इव्वडं जरिगिंदि अयिते फ्यूचर प्लानिंग लो भागंगा ओन्ली नालास् मीद ओक वर्कशाप मरि केटीआर गारि आध्वर्यंलो चेयालनि नेक्स्ट मंत अट्ला అప్పటి వరకు ఏందంటే రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టమని చెప్తున్నాం అంటే దీనికి పర్మనెంట్గా ఈ నాలాస్కు ఎవ్రీ ఇయర్ ఒక 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది జీహెచ్ఎంసీ బట్ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి కొన్ని అంటే చాలానే ఉన్నాయి మీకు అందరికీ తెలుసు హైదరాబాద్లోనేమో సెంట్రల్ సిటీలా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి బట్ పెరిఫెరల్ ఏవైతే అవుట్స్కట్స్ ఉన్నాయో అక్కడ సివరేజ్ నాలా లేకున్నా కానీ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది నిజాంపేట అట్లా జరిగినటువంటి అప్పుడు చూసింది అట్లా చాలా జరిగినాయి అయితే దీని మీద ఏంటంటే ఒక స్టడీ చేయడానికి కొన్ని కమిటీస్ వేసినాం ఈ కమిటీస్తో పాటు ఈ ఓపెన్ నాలాసు రెగ్యులర్గా ఏంటంటే మ్యాన్ పవర్తో క్లీన్ చేస్తాం మన చిన్నతనం నుంచి చూస్తాం అయితే ఈ టెక్నాలజీ అంటే జేసీపీ కానీ లేకపోతే కొత్త టెక్నాలజీ వచ్చింది దాన్ని స్టడీ చేయడానికి కూడా ఒక కమిటీ వేసినాం ఆ కమిటీ కూడా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ దీనికంటే బెటర్గా మ్యాన్ పవర్ లేకుంటే మిషనరీతో చేసేటువంటిది ఇప్పుడు ఏమవుతుందంటే నాలా నుంచి సిల్టు తీయడం ఆ బయట వేయడం అది ఎండిన తర్వాత తీసుకుపోతాం అనడం మళ్ళీ వర్షం రావడం అది అందులోకే పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అట్లా కాకుండా మనము ఈ మిషనరీ అంతా గవర్నమెంట్ జీహెచ్ఎంసీ పర్చేస్ చేస్తే సంవత్సరానికి రెండు సార్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది నాలాల మీద ఎక్కడ స్లాబ్ వేయాలి ఎక్కడ పెన్సింగ్ వేయాలి అది కూడా మ్యాపింగ్ చేయమని చెప్పినాం అంటే ఈ సంవత్సరం ఇప్పుడు మండే నుంచి 1 వీక్ వరకు అంటే మండే టు సాటర్డే వరకు మంత్రివర్యులు కానివ్వండి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు సేమ్ టైం ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీలు కార్పొరేటర్ ఓన్లీ వారం నాలాస్ మీదనే విజిట్ చేయమని చెప్తున్నాం జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి వాళ్ళ సీఈల నుంచి వాళ్ళ ఎస్సీల నుంచి జోనల్ కమిషనర్స్ అందరూ కూడా అంటే ఈఈలు కావచ్చు ఏఈలు కావచ్చు అందరూ కూడా ఓన్లీ నాలా విజిట్ ప్రోగ్రాంలో పెట్టుకోమని చెప్పినాం ఎవ్రీడే అన్ని ప్రాంతాలల్లో నాలాస్ విజిట్ చేసి ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది ఇప్పటికే వర్క్ జరిగే జరిగిన ఆ మ్యాపింగ్ ఆ ఫోటోగ్రాఫ్ చూసినాం జరిగిన ఎట్లా ఉన్నాయి జరగని ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూసినాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ హైదరాబాద్ సిటీ ఇప్పటికే మీరు చూస్తే రోడ్ కనెక్టివిటీ లాస్ట్ టైం కరోనా వైరస్ ఉన్నప్పుడే గౌరవ మున్సిపల్ శాఖ మాచిలు గారు ఇనిషియేట్ చేసి కేటీఆర్ గారు సిటీలో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ అంటే వాళ్ళు కరోనా లాక్డౌన్ కింద బయటకు వచ్చే వరకు ఇవి మా బస్తీయా మా ఏరియానా మా రోడ్లా అనే పరిస్థితికి వచ్చింది మీకు తెలుసు దీంతోపాటు బ్రహ్మాండంగా పార్కుల అభివృద్ధి జరిగింది ఫుట్పాత్ల అభివృద్ధి జరిగింది దీంతోపాటు వైకుంఠధామాలు జరిగినాయి ఎల్ఈడి లైట్లు కూడా ఎవ్రీవేర్ ఎల్ఈడి లైట్లు వేపించారు దీంతో పాటు స్వచ్ఛ ఆటోస్ కూడా మరి శానిటేషన్ విషయంలో బ్రహ్మాండంగా మరి వెహికల్స్ కూడా ఎక్కడ లేనన్ని వెహికల్స్ మనం ఇప్పించుకొని ఆ వర్క్ కూడా జరుగుతుంది
దీంతో పాటు మరి బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు వచ్చినాయి, స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి, అండర్ పాస్లు వచ్చినాయి. ఇవన్నీ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాతనే ప్రత్యేకంగా మీరు చూసినారు ఏదైతే ఎల్బీనగర్ జంక్షన్ ఒకప్పటి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏ పరిస్థితులు ఉంది. ఉప్పల్ జంక్షన్ కూడా కాబోతుంది, మల్కాజగిరి ప్రాంతం కాబోతుంది. కాబట్టి మీకు షేర్లింగం పనిలో అనేకమైనటువంటి ఫ్లైఓవర్స్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే దేశంలో బ్రహ్మాండమైనటువంటి పేరు హైదరాబాద్ సిటీకి వచ్చింది. ఈ నాలాస్ కూడా ఓ విషయం మీకు కూడా ఐడియా ఉండాలి. ఈ నాలాలు ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ జరిగిన చాలా ప్రాంతాలలో, అయితే దీన్ని రిహాబిటేషన్ అంటే కొత్తగా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ జరిగిన చాలా ప్రాంతాలలో మీకు అందరికీ తెలుసు, వాళ్లకు కొంతమందికి అందులో అకామిడేషన్ ఇచ్చేసి అక్కడ నుంచి ఈ నాలా ప్రాంతాల నుంచి తీసేసే కార్యక్రమాన్ని కూడా మీకు అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతాం. అందుకే అది కూడా ఐడెంటిఫై చేయమని చెప్తున్నాం. వాళ్ళకు మంచి ప్లేసెస్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయించేసి ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. రెండోది చెరువులు ఎన్క్రోచ్ అయినాయి, ఆ విషయంలో కూడా కొంత సీరియస్గా పోతాం. కాబట్టి ఏదైతే పేదరికం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం డెఫినెట్గా రిహాబిటేషన్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. ఇక మిగిలిన ఈ అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఈ వెంచర్స్ వస్తాయి కదా, ఇష్టానుసారం చేసిన వాళ్ళని మాత్రం కొంత సీరియస్గా ఉంటాం. కాబట్టి ఇప్పటికే మా మేయర్ గారు అన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ నుంచి మీరు చూస్తున్నారు, ఆమె సిటీలో ఈ శానిటేషన్ విషయంలో తిరిగింది, ఫ్రెష్గా నాలాల విషయంలో తిరుగుతుంది. సేమ్ టైం మా డిప్యూటీ మేయర్ గారు కూడా అదే పని మీద తిరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలు అల్టిమేట్గా ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా వాళ్ళకు కావలసినటువంటి ఫెసిలిటీస్ విషయంలో అన్ని విధాలుగా మీరు చూసినారు. అన్నపూర్ణ భోజనం మీరు ఆ రోజు ప్రెస్లో అడిగినప్పుడు 5 రూపాయలు తీసుకుంటారు అని చెప్పినప్పుడు వెంటనే కేటీఆర్ గారు చెప్తే ఫ్రీగా పెట్టారు. చాలా సెంటర్స్ 200 సెంటర్స్లలో కూడా ఏర్పాటు చేసి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి కన్సర్న్ మీకు అందరికీ తెలుసు. ఈ లాక్డౌన్లో కూడా ఏ విధమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్కు రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ డెఫిషిట్ వచ్చేసి ఇబ్బందులు ఉన్నప్పటికీ, బట్ మాకు ప్రజల కన్సర్న్ ఇంపార్టెంట్ కాబట్టి మరి ఆ పద్ధతిలోనే పనిచేసుకొని పోతున్నాం. కాబట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా హైదరాబాద్ మీద ఖర్చు పెట్టిన దాఖలా లేవు. గతంలో మీకు వైట్ టాపిరి రోడ్లు వచ్చినాయి, VDCC రోడ్లు వచ్చినాయి, BT రోడ్లు వచ్చినాయి, మరి బ్రహ్మాండంగా స్టామ్ వాటర్ వచ్చినాయి. కాబట్టి ఇన్ని బ్రహ్మాండమైనటువంటి రోడ్స్ మన హైదరాబాదు, మరి బ్రహ్మాండమైనటువంటి హైదరాబాదు, మంచి క్లైమేట్ కండిషన్, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ, ల్యాండ్ ఆర్డర్ కూడా మీకు తెలుసు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ ఇక నెక్స్ట్ నాలాల మీదనే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ప్రోగ్రెస్ ఎక్కడ వరకు ఉన్నది, ఇంకా బెటర్గా చేసుకోనికే. ఇప్పుడు ఏది చేసినా కానీ టెంపరరీగానే చేయవలసి వస్తుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే భవిష్యత్తుకు ఈ నాలాలు అనేది హైదరాబాద్ సిటీ లోపల ఫ్లో ఈజీగా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుంది దాన్ని స్టడీ చేయమని చెప్పినాం. అందుకే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు వాళ్ళన్నీ స్టడీ చేసి దానికి ఎంత ఎస్టిమేట్ కూడా అంటే ఎంత డబ్బులు అయితే అవి కూడా రెడీ చేయమని చెప్పినాం. ఫస్ట్ వీక్లో మరి కేటీఆర్ గారితో ఒక వర్క్షాప్ కూడా రిక్వెస్ట్ చేసి పెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంత ఫేజ్డ్ మేనర్లో డబ్బులు ఇచ్చి అంటే జిహెచ్ఎంసికి సంబంధించిన కొంత బడ్జెట్, గవర్నమెంట్కి సంబంధించిన కొంత బడ్జెట్ పెట్టుకొని హైదరాబాద్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ.